కాగితపు కోనమాలిని హలో నేను గుప్తా గారి బొమ్మల తయారీ నుంచి వచ్చాను నా పేరు విదుల ఇది పూణే ఇక్కడ ఈ సంవత్సరం ఋతుపవనాలు చాలా ఆలస్యంగా వచ్చాయి మరియు మీరు వినే ఉంటారు ఈ కాలం నెమళ్లను ఉద్రేకపరిచే కాలం మీకు తెలుసా నెమలి యొక్క రెక్కల పొడవు రెండు మీటర్లు ఇదే సరైన సమయం కొన్ని త్రిభుజాలతో ఆశ్చర్యకరమైన అందమైన నెమళ్లను తయారు చేయడానికి ఇక మనం కోనమాలినితో నెమలిని తయారు చేయవచ్చు దీనికై మీకు కేవలం ఒక చతురస్రాకారపు కాగితం కావాలి మొదట మనం దీనిని సగానికి మడవాలి ఇప్పుడు ఒక చివరి నుంచి మధ్య గీతకు మడిస్తే అరవై డిగ్రీల కోణం ఏర్పడుతుంది దీన్ని మరలా సగానికి మడత పెడితే ముప్పై డిగ్రీల కోణం ఏర్పడుతుంది మరలా సగానికి మడత పెడితే ఇప్పుడు ఆ కాగితం ఆరు సమాన భాగాలుగా పదిహేను డిగ్రీల కోణాలను చూపిస్తుంది ఇప్పుడు ఇదొక అద్భుతమైన విమానంలా తయారైంది ఇక ఈ కాగితాన్ని తెరిచి ముడతలను గుర్తిస్తాం ఇప్పుడు కర్ణం వెంబడి మడిచి తరువాత కర్ణానికి సమాంతరంగా మరియొక మడతను మడచవలెను ఇప్పుడు మనం గుర్తించిన బిందువులు ఇలా కనిపిస్తాయి అయితే మరి ఇది ఏ కోణం ఇది పదిహేను డిగ్రీల కోణం ఎందుకంటే దీన్ని మనం ఆరు సమాన భాగాలను చేశాం కనుక ఇప్పుడు దీనిని కర్ణం ప్రకారం మరలా మడిస్తే నలభై ఐదు డిగ్రీల కోనపు ఆకారం వస్తుంది త్రిభుజపు ఉపరితల కోనము నలభై ఐదు ప్లస్ పదిహేను ఈక్వల్ టు అరవై డిగ్రీల కోణం తయారగును ఇది మరలా డెబ్బై ఐదు ప్లస్ పదిహేను ఈక్వల్ టు తొంభై డిగ్రీల కోనమాలని తయారు చేసిన తర్వాత మనం ప్రశ్న అడుగుదాం కోణం అంటే ఏమిటి ఇది డెబ్బై ఐదు డిగ్రీల కోణం ఎందుకంటే ఇది సమాంతరంగా గీయబడిన రేఖలను కత్తిరించబడినవి కనుక ఇక మనం నెమలను తయారు చేద్దాం మరలా దీనిని ఆరు సమాన భాగాలు మడిచి అందులో ఒకటి బై మూడవ వంతిన మెడ తయారు చేసుకోవడం కోసం మడచాలి మరలా అదే విధంగా తల కోసం కూడా మడుచుకోవాలి ఇలా మరొక మడతను మడచడం ద్వారా నెమలి ముక్కు తయారైంది మరి దీనితో నెమలి రెక్కలను ఎలా తయారు చేయాలి ఇంచుమించు మన నెమలి తయారైనట్లే ఇప్పుడు నెమలికి కళ్ళను గుర్తించినట్లయితే అద్భుతమైన రెక్కలు గల కాగితపు కోనమాలిని ఆకారుపు గల నెమలి తయారైంది ఇక మనం ఇది తయారు చేసినందుకు ఎంతో సంతోషించాలి ఇక మనం దీనిని తెరిచి ఇందులో ఉన్న కొన్ని అందమైన త్రిభుజాలను చూద్దాం అందుకు దీన్ని నేను తెరుస్తున్నాను మరైతే ఇది ఏ కోణమై ఉంటుంది ఏ కోణం ఎంతవరకు వ్యాపించగలదు అయితే దీనిని బట్టి మనం ఉపరితల కోణాలను గూర్చి నేర్చుకున్నాం